అట్లీస్ట్ తల్లిదండ్రులను కూడా పట్టించుకునే పరిస్థితి. నేను కొన్ని అనాథనాలయాలకి వెళ్తూ ఉంటానండి, రెగ్యులర్గా ఓల్డేజ్ హోమ్లకి వెళ్తూ ఉంటాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు, ఆర్ఫనేజ్ ఓల్డేజ్ హోమ్ చూసినప్పుడు, సొంత పిల్లలే తీసుకొచ్చి అక్కడ వదిలేసిపోవటం, వాళ్లే చంపేదాని కోసం ట్రై చేయటం, ఆస్తుల కోసం వాళ్ళని కొట్టడము, ఇట్లా రకరకాలైనటువంటి ఇష్యూస్ అండి. వాళ్ళతో అవసరం లేకపోతే వదిలేస్తాం, వాళ్ళతో అవసరం ఉంటే వాళ్ళని ఉంచుకుంటాం. అంతగా మనిషి స్వార్థంగా మారిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ రూల్ ఏంటంటే, మేడం తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించాలి? తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రులు ప్రేమించాలా? భార్యను ఎందుకు ప్రేమించాలి? భార్య కోసం భార్యను ప్రేమించాలా? కాదు. భర్తను ఎందుకు ప్రేమించాలి? భర్త కోసం భర్తను ప్రేమించాలా? కానే కాదు. ఎందుకు ప్రేమించాలంటే, ఉదాహరణ నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, నా భార్యను నేను ఎందుకు ప్రేమిస్తానంటే, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు భార్యతో ప్రేమగా ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించాడు, నేను భార్యతో నేను ప్రేమగా ఉంటాను. దేవుడు ఆజ్ఞ కోసం భార్యతో ప్రేమతో ఉంటే తిరిగి నాకు భార్య ప్రేమ లభిస్తుంది, దేవుడు ఆజ్ఞ పాలించిన వాడిని అవుతాను. భార్య కోసమే భార్యతో ప్రేమతో ఉంటే భార్య ప్రేమ లభిస్తుంది, కానీ దేవుడి ఆజ్ఞానం లేకుండా పోతుంది. అంటే నేను తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడు అది తెలుసుకోవాలి. దేవుడి ఆజ్ఞ ప్రకారంగానే తల్లిదండ్రులతో ఉండాలి. తల్లిదండ్రులు కొడితే కూడా తిరిగి కొట్టలేరు, వాళ్ళు బలహీనులు. కానీ ఒకడున్నాడు కదా చూసేవాడు పైన, ఒక ఫియర్ ఆఫ్ గాడ్, దట్ ఇస్ ద ట్రూత్ అండి. ఎందుకంటే మనం స్వేచ్ఛా జీవులం కాదు. ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండాలి, లేకపోతే ఇక్కడ చట్టం ఉందంటాము. మరి దేవుడి చట్టం లేదా? దేవుడికి పవర్ లేదా? పుట్టించిన దేవుడు వదిలేశాడా? కానే కాదు. అంటే మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మరణం అనే దాని ద్వారా మనం అరెస్ట్ చేయబడతాం. ఆ తర్వాత పరలోక జీవితం ఉంది కదా, మరణానంతర జీవితం ఉంది కదా. వేదాలు చెప్తున్నాయి కదా, ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా, పురాణాలు చెప్తున్నాయి కదా, బైబిల్ చెప్తుంది కదా, ఖురాన్ చెప్తుంది కదా, మన ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు చెప్తున్నాయి కదా, మరణానంతర జీవితం ఉందని చెప్తున్నాం కదా. మనం చేసుకున్న ప్రతి రవ్వంత మంచి పనికైనా అక్కడ చూసుకుంటాము, రవ్వంత చెడ్డ పనికైనా అక్కడ మనకి ప్రతిఫలం అనేది ఉంది, శిక్షా బహుమానాలు ఉన్నాయి కదా అక్కడ. కాబట్టి ఆ స్పృహ ఉంటే తల్లిదండ్రులతో ఎలా ఉండాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం, భార్యతో ఎలా ఉండాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. చట్టానికి భయపడుతున్నాం, కనబడే చట్టం, కనబడని చట్టం కూడా ఒకటి ఉందన్న అదే స్పిరిచువల్ లైఫ్. ఇది మిస్ అయిపోయింది, ఇది రావాలి, ఇది రావాలి. మేము చేస్తున్న ప్రయత్నం ఏది, ప్రతి మనిషిలో కూడా 5 రకాల లక్ష్యాల కోసం జీవితం గడిపే వ్యక్తి అయితే డిసిప్లైన్ లైఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, బిల్ గేట్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ పర్సనే కదా, చాలా సక్సెస్ఫుల్, చాలా గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్. కానీ నీతో బతకలేను రా బాబు అని చెప్పేసి భార్య అంటే ఫ్యామిలీ లైఫ్ ఏమైపోయింది? ప్రొఫెషనల్ గా సక్సెస్ఫుల్ మనం ఏమంటాం, ఒకదాన్ని చూసి సక్సెస్ అంటే తను ఇంకో లైఫ్ ఉంది కదా, 5 భాగాలు కదా జీవితంలో. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, సోషల్ లైఫ్ ఎలా ఉంది, ఈ కంప్లీట్గా ఒక బేస్ అనేది ఒక మనిషికి అవసరం. దాన్ని బ్యాలెన్స్డ్ లైఫ్ అంటాం కదా. ఇవన్నీ లేకపోతే మనిషి లేనట్టు, ఇంకా ఉన్నా కూడా వేస్టే. ఒక మనిషికి 4 చేతులు 2 కాళ్ళు అన్ని కావాలి కదా, కావాలి. ఒక కాళ్ళు లేదనుకోండి, పోలి అనుకోండి, ఎలా ఉంటుంది? వదిలేస్తే అలాగే అయిపోతుంది, అన్బాలన్స్డ్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం, దట్ ఇస్ అ లైఫ్. ఇవన్నీ ఎలా తెలుస్తాయి అండి మీకు చెప్పేదానికి? నాకు అర్థం కావట్లేదు మేడం. ఈ విషయాలు మీకు కొత్త విషయాలా? కాదు, మనందరికీ తెలిసిన విషయాలే అండి. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా నేను కొత్త విషయం ఎవరికి చెప్పలేదు, నాకు తెలియదు కూడా కొత్త విషయాలు. మనందరికీ తెలిసిన విషయాలే గుర్తు చేసుకున్నాం, అంతకుముందు చేయలేదు. అవునా కాదంటారా? మీకు తెలిసిన విషయాలే కదా ఇవన్నీ కూడాను, మనందరికీ తెలుసు. కాబట్టి వాటిని వదిలేసాం, పరిశీలన చేయడం వదిలేసాం అనమాట. అండ్ అదే యాజ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా ఒక సమస్య ఉంటే సమస్య నేను చూడను, దాని మూల కారణం ఏంటి, ద రూట్ కాజ్ ఏంటి. రూట్ కాజ్ ఇప్పుడు నాకేం తెలిసింది, సమాజంలో ప్రతి సమస్యకి రూట్ కాజ్ ఈ 5 లక్షలు లేకపోవడం. ఈ అవేర్నెస్ మనం కల్పించుకుంటూ వెళ్తే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా, రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్ గా తయారవుతాం మనం. మీకు మోటివేషన్ ఇలా చేసి 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 ఎప్పుడైనా లైఫ్ లో బోర్ అనిపించిందా అండి? అయ్యో, ఎందుకంటే మేడం ఒకటి విషయం ఏంటంటే, మనం చెప్తున్న ఒక మాట, ఎప్పుడైనా ఒక వ్యక్తికి మన మాట అవసరం ఉంది అన్నప్పుడు నా జీవితంలో చేసే మొదటి మోటివేషన్ అనుకుంటాను నేను, అది అదే ఫస్ట్ అనుకుంటారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి వెళ్తాను, కాలేజ్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఫస్ట్ టైం ఇంటరాక్ట్ చేస్తున్నాను కదా, కదా అవును, ఫిజికల్ ఇంటరాక్షన్ ఫస్ట్ టైం, అది చాలా అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఫస్ట్ టైం కదా. ఒకటే ఇంటెన్షన్, నాకు ఒక యూనివర్సిటీ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ నాకు ఇన్విటేషన్ ఇచ్చారు అంటే ఏదో హోప్తో ఇస్తారండి. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు 4 స్పీకర్స్ ఉన్నారు, మిమ్మల్ని కూడా పిలుస్తున్నానంటే ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఎవరు నన్ను అలా పిలవలేదు కూడా. నేను ఒక్కడే స్పీకర్ ఉంటాను, కంప్లీట్గా 3 అవర్స్ లేదు, నేను ఎక్కడ ఈవెంట్ తీసుకోను, 3 అవర్స్ నేను మాట్లాడతాను. ఎందుకంటే మైండ్ సెట్ చేయాలంటే 3 అవర్స్ నాకు టైం కావాలి అన్నది నాకు ఒక కాన్సెప్ట్ అనమాట. నేను వెళ్తాను, వెళ్ళినప్పుడు కంప్లీట్గా స్టేజ్ ఇస్తారు, ఆడియన్స్ నాకు ఆ విధంగా, నేను వాళ్ళకి చెప్పేస్తాను మధ్యలో బోర్ కొడితే బయటకు వెళ్ళిపోవచ్చు, ఫోన్లు చూసుకోవచ్చు, పక్క వాళ్ళతో మాట్లాడచ్చు, నిద్రపోవచ్చు, అన్ని ఫ్రీడమ్స్ ఇస్తాను వాళ్ళకి. ఏమైనా చేసుకోండి, మీరేం చేసినా మీలో చేంజ్ తీసుకొచ్చే బాధ్యత నాది, ఈ హాల్లో ఉంటే చాలు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంతవరకు ఫిజికల్గా ఎంతమంది అయితే నా సెషన్ 3 అవర్స్ అటెండ్ అయ్యారో నాకు తెలిసి వాళ్ళ లైఫ్లో చాలా పెద్ద చేంజ్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్లే కాదు, ఇంకా 4 బలంగా కూడా మారుతారు కూడా వాళ్ళు. ఎప్పుడు కూడా బోర్ కొట్టిన సందర్భం అనేది మీ లైఫ్లో ఈ ఇష్యూస్లో లేదు అసలు? అయితే లేదండి, లేదు. ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడిన సందర్భం కానీ, మీరు చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటం కానీ, లేకపోతే వాళ్ళు ఏదో ఊహించుకొని వచ్చి మీరు మీ మోటివేషనల్ స్పీచ్ నచ్చక వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి ఏమైనా నెగిటివ్గా ఎప్పుడన్నా జరిగిందా? చాలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే అండి, అసలు మోటివేషన్తో జీవితాలు మారుతాయా, మాటలతో లైఫ్ మారిపోతుందా,
నా సమస్యలు దూరం అయిపోతా, నా కోటి రూపాయల సమస్య ఉంది నువ్వు తీరుస్తావా, ఈ ఆలోచనతో ఫోన్స్ వస్తే అవును ఖచ్చితంగా మీ కోటి రూపాయలు అప్పు తీరిద్ది, మీ జీవితం మారిద్ది, మాటలతో అన్ని మారదాయి, ఫస్ట్ మీరైతే రండి అని చెప్పేసి వర్క్షాప్ పిలుస్తాం మేము. అంటే ఎవరైతే నేను మారను, నాలో మార్పు రాదని జిద్దుతో ఆ పట్టుదలతో మొండితో ఉంటాడో ఫస్ట్ మార్పు అక్కడే వస్తుంది, ఆ వ్యక్తి ఫస్ట్ మారుతాడు ఖచ్చితంగా. ఈ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలా, నేను మారను నన్ను మార్చి చూపించని ఛాలెంజ్ చేసినాడే ఫస్ట్ మారుతాడండి న్యూట్రల్గా ఉన్న వ్యక్తి కన్నా కూడా. అందుకే నేను ఏమంటాను వర్క్షాప్ గురించి, నేను ప్రోమో రిలీజ్ చేసినప్పుడు రావటం వరకే మీ బాధ్యత, మార్పు తేవడం నా రెస్పాన్సిబిలిటీ అని నేను మాటిస్తాను అందరికి, డైరెక్ట్గా చెప్పేసి గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే మేడం ప్రతి వ్యక్తి మనిషే, మంచిగా ఉండాలనే కోరుకుంటాడు, తన లైఫ్ బాగుండాలనే కోరుకుంటాడు, తన నాశనం అయిపోవాలని ఎవడు అనుకోడు, కాకపోతే ఒకటి మాట వినాలనుకోడు. మనమే ఉంటామంటే నువ్వు ఎవడి మాట వినాల్సిన అవసరం లేదు, నీ మాట నువ్వు వింటే చాలని చెప్పేసి తనలో ఒక ట్యూనింగ్ వచ్చే విధంగా చేస్తాం అంతే, అంతేమి చేయలేదు. ప్రతి వ్యక్తి మంచోడేనండి భూమి మీద, ప్రతి వ్యక్తి చెడ్డోడే పరిస్థితులు మారిపోతే, అతన్ని మంచిగా ఉంచుకోవడమే మనకు కావాల్సింది. ఇప్పుడు ఒక మనిషి ఎవరైనా పదే పదే కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా అండి? లేదు, అవసరం లేదండి. అసలు ఒక వ్యక్తిని మాటిమాటి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మాటిమాటి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం అంటే మనం చేస్తుంది కౌన్సిలింగ్ కాదని. మనము ఇప్పుడు ఎన్రిచర్స్ ఎవరైతే నా వర్క్షాప్కి వస్తారు కదా, 25,000 to 30,000 గంట వస్తారు 2 రోజుల కోసం. వచ్చిన తర్వాత 2 రోజులు మేము 36 గంటలు ఉంటుంది వర్క్షాప్, మాది 36 గంటల వర్క్షాప్ తర్వాత సార్ మీ నెంబర్ అని అడుగుతారు, నేను ఇవ్వను. అంటే నాతో పాటు ఉన్న వాళ్ళకి నా నెంబర్ ఇవ్వను నేను. సార్ ఎలా సార్, మాకు ఏదైనా సమస్య ఉంటే ఎలా సార్ అంటే, మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఫార్ములా, నేను ఫార్ములా ఇస్తాను వాళ్ళందరికీ, హౌ టు మేక్ ఎ డిసిషన్, నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్న ఫార్ములా ఉంటుంది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఆ ఫార్ములాతో కరెక్ట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఒక 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కానివ్వండి, భారతదేశాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి, ఎంత పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ అదే ఫార్ములా. ఆ ఒక్క ఫార్ములా అప్లై చేసుకుంటే వర్క్షాప్లో మనం ఇస్తాం, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా ఉంటాం. ఓకే, ఆ తర్వాత అమ్మ నా నెంబర్ ఎందుకని అడుగుతాను సార్, ఇప్పుడు నా అవసరం, నా నెంబర్ నీ దగ్గర ఉంటే నీకు సమస్య వస్తే నేను గుర్తొస్తా, ఫార్ములా మర్చిపోతావు, కాబట్టి ఫార్ములా నువ్వు వాడటమే కదా, 100 మందికి వాడు, వాడే విధంగా చెయ్యి అని చెప్పేసి వదులుతాం. అవసరం లేదు, ఇంకా తర్వాత ఎవరు కూడా నా దగ్గర గెట్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితులు రావు, ఇప్పుడు అలా రాలేదు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ స్టాండ్ అవుతారు, ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర వస్తూనే ఉండాలి, నేను ఉంటేనే మీకు లైఫ్, నేనే మీ అన్ని, మనం అయితే డిపెండెంట్గా మార్చుకోవడం కూడా తప్పండి, సెల్ఫ్ స్టాండ్గా మార్చాలి వాళ్ళని, ఇండిపెండెంట్గా మార్చాలి. అన్ని గంటలు ఏకధాటిగా అసలు అంటే గ్యాప్ తీసుకోకుండా మాట్లాడతారు కదా, మీకేమీ ప్రాబ్లం అవ్వట్లేదా? ఒక మనిషి యొక్క స్ట్రెంత్ అనేది ఫిజికల్ స్ట్రెంత్, శారీరక బలం అనేది సెకండరీయే కదా, మానసిక బలమే కదండి ఫస్ట్. ఆఫ్ కోర్స్ మానసిక బలమే. ఉదాహరణకి మనిషి ఏంటంటే చావు బతుకులో ఉన్నప్పుడు ఎంత బలహీనంగా ఉన్నా కానీ లేచి పరిగెడతాడు, వెనక పిచ్చుకుక్క పరిగెడుతుంది అనుకోండి, మనిషికి ఎక్కడ లేని బలం వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది, మానసిక బలం. అది అంటే లేని బలాన్ని కూడా తీసుకొని పరిగెడతాడు. అలాగే ఎప్పుడైతే మనం మోటివేషన్ అనేది ఏది ఉందో, రెస్పాన్సిబిలిటీ అండి. కొన్ని జీవితాలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా సామాన్య స్థితిలో ఎవరు రారండి, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో, లేకపోతే కంప్లీట్గా లైఫ్ విడాకులు తీసేసుకోవాలి, ఇంకా కంప్లీట్ లైఫ్లో స్పాయిల్ బ్రేక్ అన్న కాన్సెప్ట్లోనే వస్తారు, కాబట్టి పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఆ టైంలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నేను అలర్ట్గా ఉంటాను, నేను నా మాట నా చూపు ప్రతిదీ కూడా చాలా ఫోకస్డ్గా ఉంటుంది. మీ వర్క్షాప్స్కి ఏ ఏజ్ నుంచి అంటే మినిమం ఎంత ఏజ్ నుంచి మాక్సిమం ఎంత ఏజ్ వరకు అటెండ్ అయ్యి ఉంటారండి ఇప్పటి వరకు? ఇప్పటివరకు నా వర్క్షాప్ అటెండ్ అయిన 7th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 11-12 ఇయర్స్ ఏజ్ నుంచి 70 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఒకే బ్యాచ్ లో ఉంటారు. మరి అట్లా పర్వాలేదా? పర్వాలేదు. యాక్చువల్గా నా నార్మల్ క్లాసెస్ కాదు కదా, ఆటపాటలతో యాక్టివిటీస్తో మైండ్ సెట్ మార్చేస్తుంటాం, కాబట్టి దాంట్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి కూర్చుంటాడు, 300 కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ మ్యాన్ వచ్చి ఉంటాడు, ఫ్యామిలీ ప్రాబ్లంతో ఒకళ్ళు వచ్చి ఉంటాడు, ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకే దగ్గర ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఒక 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఒక సెషన్లో. ఎందుకంటే మనం ఇచ్చే ఫార్ములా వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా అప్లై చేసుకుంటారు. అంటే వీళ్ళ ప్రాబ్లం వేరు వాళ్ళ ప్రాబ్లం వేరు యాక్చువల్గా అయితే. అయినప్పటికీ కూడా సొల్యూషన్ అయితే దొరుకుతుంది, వచ్చేస్తుంది వర్క్షాప్. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం అయినా అది ఖచ్చితంగా మీ వర్క్షాప్కి వచ్చారు అటెండ్ అయ్యారు అంటే సాల్వ్ అయిపోయినట్లే. మరణానికి తప్ప ప్రతిదానికి పరిష్కారం ఉంది. హెల్త్ ఇష్యూస్ కూడా నేను అదే అంటున్నాను, మరణం తప్ప ప్రతిదానికి పరిష్కారం ఉంది భూమి మీద, ప్రతిదానికి. ఫస్ట్ ఉందని నమ్మాలి, ఆ తర్వాత పరిష్కారం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు నా వర్క్షాప్ అటెండ్ అయిన 600 మంది ఎవరైనా టచ్ చేసి అడగండి, ఏ సమస్య అయినా పరిష్కారం ఉందంటారు. పరిష్కారం లేదనుకున్న వ్యక్తి వదిలేస్తాడు కదా, గివ్ అప్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా ఏదైనా లైఫ్లో ఎందుకులే ఇది గివ్ అప్ చేసేద్దాం అని చేశారా ఏదైనా? ఏ ఇష్యూ అయినా ప్రతి వ్యక్తి చేస్తాడు, నేనే కాదు మీరు, ప్రతి వ్యక్తి గివ్ అప్ చేస్తారు. యాక్చువల్గా ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఇది నాకు ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే దాని పక్కన ఇంకో పని వచ్చి ఉంటుంది కదా. ఈ రెండింటిలో నేను దేన్ని టేకప్, దిస్ ఇస్ ద డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం, దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలేయాలి అని. అలాంటప్పుడు చాలా విషయాలు గివప్ చేసి ముందుకెళ్తుంటాం, కొన్ని విషయాలు గివప్ చేయడం తప్పు, చేయాలి
కొన్ని విషయాల నుంచి బయటపడాలి. ఉదాహరణకి చూడండి, మన సొసైటీలో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 80% గతంలో జీవిస్తున్నారు. నాకు అప్పుడు అలా అవ్వకపోతే బాగుండేది, అతను అలా చేసేసాడు, ఆమె అలా అయిపోయింది, అప్పుడు నేను లాస్ అయిపోయాను. ఆ గతంలోనే 80% మంది జీవితం గడిపేస్తున్నారు. మిగిలిన 20% మంది ఎక్కడ జీవితం గడుపుతున్నారంటే ఒక 19% భవిష్యత్తులో జీవితం గడుపుతున్నారు. కలలు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ప్రజెంట్లో ఉన్నవాళ్ళు అంతేనా? అంతే. ఎట్లా అంటే మరి ఎట్లా అర్థమవుతుంది ఇప్పుడు అందరూ అలాగే ఉన్నప్పుడు ఎలా? మరి అదేనండి ఈ వర్క్షాప్స్ సొల్యూషన్. నిజం చెప్పండి, ఆలోచన విధానం మారకపోతే ఏది మారదు. మారాల్సింది ఆర్థిక స్థితులు కావు, సామాజిక స్థితులు కావు, ఆరోగ్య స్థితులు కావు. మారాల్సింది మానసిక స్థితి మారాలి, ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం అది బాగుందని ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎప్పటి వరకైతే అద్దంలో ముఖం చూసుకోమో ముఖం ఎలా ఉందో అర్థం కాదు. నేను చెప్తున్నాను కదా, ఎంతోమంది చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్ వచ్చిన తర్వాత ఇన్ని తప్పులు చేశాను నా జీవితంలో, అంటే నా ఆలోచన ఇంత రాంగ్ రూట్లో ఉందా అని రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రతి వ్యక్తి. ఎందుకంటే మనం తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాయి, అందుకే మన లైఫ్ ఇలా ఉంది. మనం కోరుకునే లైఫ్ వేరు, ఉన్న లైఫ్ వేరు. కోరుకునే లైఫ్ ఎందుకు లేదు? మన ఆలోచన విధానం తప్పు. ఎక్కడ తప్పు ఉంది మనకు తెలుస్తుంది. మీ వాయిస్ కూడా మీకు ప్లస్ అండి తెలుసా, రియల్లీ. అంటే నేను నార్మల్గా మాట్లాడితే ఒకలాగా మాట్లాడతాను, ఆన్ స్టేజ్ ఇంకోలా మాట్లాడతాను. అవును, ఆన్ స్టేజ్ వేరే వచ్చింది, మాడ్యులేషన్ అనేది అది మారిపోతుంది. బ్లెస్సింగ్. మీకు చిన్నప్పుడు నుంచి ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా అండి ఇప్పుడు? ఉన్నారండి. యాక్చువల్గా నాకు దేవుడి చిన్న అతిపెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే పల్లెటూరులో పుట్టడం, పల్లెటూరులో పెరగడమే. ఎందుకంటే తారాస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది 90% విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు దాదాపుగా. పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఆ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని నేను నమ్ముతాను. అది వాస్తవానికి అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఉండదని నేను చెప్పట్లేదు, మళ్ళీ అది వేరే విషయం. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా నేను ఇప్పటివరకు మనం చూసాం, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఏదో చెప్పొచ్చు. అక్కడ ఉన్నాం కాబట్టి మాకు చదువులు చెప్పిన ఉపాధ్యాయులు కూడా మా ఊళ్ళో ఉన్నవాళ్ళు, పొరుగురులో ఉన్నవారు, టౌన్లో ఉన్నవాళ్ళే కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కలుస్తుంటారు ఖచ్చితంగా. టీచర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంట్లో కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, అరే మా విద్యార్థులంతా నీ ఫాలోవర్సే అని చెప్తుంటారు. ఇంకా మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి, నా క్లాస్మేట్స్, 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో ఉన్న క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో లెక్చరర్స్, కొన్ని స్కూల్స్ ప్రిన్సిపల్స్, కాలేజ్ లెక్చరర్స్ కొంతమంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫోన్ చేసి అరే నువ్వు చెప్పరా మన క్లాస్మేట్సా కదా చెప్పు అంటారు. ఎందుకు బ్రదర్ షఫీ మా క్లాస్మేట్స్, మేము ఫ్రెండ్స్ అని చెప్తే వాళ్ళ స్టూడెంట్స్ నమ్మరు. బ్రదర్ షఫీ గారు మీ ఫ్రెండ్ ఏంటి అని, మా మహేష్ బాబు కూడా మా ఫ్రెండ్ ఏంటి అంటారట. వాళ్ళు రివర్స్లో అలాంటి సందర్భాల్లో రెండు సిచ్యువేషన్స్ ఫోన్ చేసి నాతో మాట్లాడి ప్రూఫ్ ఇచ్చుకున్నారు. ఓకే, ఓన్లీ మన దగ్గరేనా అండి? మీరు ఇండియాలో కూడా ఇస్తారా లేకపోతే వేరే కంట్రీస్లో కూడా ఇస్తారా? విన్నాను నేను వేరే దేశాల్లో కూడా, అంటే తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడైతే ఉన్నారో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫాలోవర్స్ కూడా 63 కంట్రీస్ నుంచి ఉన్నారండి, తెలుగు భాషనే. అదే తెలుగు భాషనే అంటే ఇన్ని దేశాల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు వ్యాపించి ఉన్నారు, అక్కడ నుంచి వాళ్ళు మోటివేషన్ కోసం ఇక్కడ నుంచి లాభాన్ని పొందుతున్నారు. మీ తెలుగు కూడా చాలా మంచి ఫ్లూయెన్సీ ఉన్న తెలుగు అండి. ఒక ముస్లిం అని అనుకోరు మీ లాంగ్వేజ్ ఆ ఫ్లూయెన్సీ తెలుగు చూస్తే. గ్రేట్ అండి, మీలాంటి వాళ్ళతో నాకు కాస్త టైం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలామంది ఇలాగే మోటివేట్ చేస్తూ ఎంతోమంది లైఫుల్ని సేవ్ చేయాలి, అలాగే ట్రాన్స్ఫార్మ్ చేయాలి మెయిన్లీ. ట్రాన్స్ఫార్మేషన్ స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇవ్వాలని ఇప్పుడే మిమ్మల్ని కమిట్ చేయిస్తూ. తప్పకుండా అండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మంచి ప్లాట్ఫామ్ సుమన్ టీవీ కూడాను. నాకు తెలిసి తెలుగు ప్రపంచంలో ఒక మంచి ఇంపాక్ట్ ఉన్నటువంటి ఛానల్ సుమన్ టీవీ. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు, తప్పకుండా చేద్దాం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్ నిరుపం గారు. థ్యాంక్ యూ.